బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజే మాట్లాడాలని కానీ లవ్ చేస్తాను కాదు కదా. ఇంకా వద్దు, ఇంకా కోపం తప్పించద్దు నాకు. Shall we have a brother and sisters? Chilliponi pandamme amma chitti chillamma ఇంకా అర్థమో ఈ ఫేస్ అప్పుడు అర్థంలో చూసుకున్నావు? ఫస్ట్ చూసుకోలేదు. పట్టుగా పోలు కొట్టాలే డీజే డిల్లు పేరు విన్ని స్టైలే వేరు. సోకే చెప్పండి. మీరు తెలుసు ఎలా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతూ ఉంటాను. ఓకే, సో నేను అన్ని రీల్స్ అన్ని పోస్ట్ చూస్తూ ఉంటాను. ఓకే, సో బిగ్ ఫ్యాన్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇన్స్టా ఐడి అయితే ఒకటి ఉంది, సో రియల్ నేమ్ ఒకటేమో ఉందేమో అనేసి. అశ్విని. అశ్విని, బట్ మీకు విషయం చెప్పాలి రియల్గా. అంటే చెప్పండి. మిమ్మల్ని ఇన్స్టాలో ఫాలో అవుతున్నా, బట్ మీ కాలేజ్ దగ్గరికి వస్తున్నా, బట్ ఎవ్రీడే మీన్ ఎవ్రీడే అయితే రావడం జరుగుతుంది. సో మరి ఈ రోజే మాట్లాడాలని కానీ దూరంగా ఉన్నప్పుడు ఎన్నో మాట్లాడాలనుకుంటాం, బట్ దగ్గరకు వచ్చినప్పుడే ఏమి మాట్లాడలేకపోతుంటాం. ఓకే, సో కలర్లో చూసి మాట్లాడే ధైర్యం అయితే లేదు నా దగ్గర. సరే, ఇప్పుడు నేను వెళ్ళేదాన్ని ఆపారు కదా, ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఏం చెప్పాలనుకుంటే చెప్పా కొట్టరు కదా. చెప్పండి. ఓకే, నేను మిమ్మల్ని లవ్ చేస్తాను. కాదు పగలంతా ఇప్పుడు వెళ్ళేదాన్ని ఆపి మరి ఐ లవ్ యూ అంటున్నావు, అసలు ఎవరండి మీరు? అదే చెప్పాను కదా, నేను ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్ అయితే వచ్చేస్తారా? ఇంకా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా. అంటే అందరూ నాంత ధైర్యం చేయలేకపోయారు మేబీ. సో మీ కళ్ళల్లో చూసి మాట్లాడేంత ధైర్యం వాళ్ళ దగ్గర లేదనుకుంటా మేబీ. సో నాకు కూడా లేదు, కానీ ధైర్యం తెచ్చుకొని మరీ వచ్చాను. గత కొద్ది రోజుల నుంచి రావాలి అనుకుంటూ ఉన్నాను. సో రాలేక సరే ఎన్నిదే ఈరోజు అయితే కష్టంగా వచ్చి మాట్లాడాలని వచ్చాము. కాదు ఇప్పుడు వెళ్ళే తాను ఆపి ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నాను అని చెప్తున్నారు కదా. సారీ, నాకు అలాంటి వాటి మీద ఉద్దేశాలు లేవు, కానీ మీరు ఇంకొకరిని చూసుకోవడం బెటర్, నన్ను వదిలే. అంటే చూసిన అమ్మాయి మీద ప్రతి అమ్మాయి మీద లవ్ కలుగుతుంది అనేది కరెక్ట్ కాదు కదా. ఇంకా వద్దు, ఇంకా కోపం తప్పించద్దు నాకు. నేను ఇలాంటి కాదు బ్రో, నేను చెప్పేది ఫస్ట్ వినండి. ఆల్రెడీ కమిటెడ్, సో డోంట్ వేస్ట్ మై టైం, డోంట్ వేస్ట్ యువర్ టైం. పెళ్ళేదాకా ఛాయిస్ అయితే ఉంటుంది కదా. వి ఆల్రెడీ ఎంగేజ్డ్. ఇంకా పెళ్ళి జస్ట్ అది ఎంగేజ్ మాత్రమే, సగం పెళ్ళి అయింది, మూడు మూడు అయితేనే కదా పెళ్ళి. ఇప్పుడు ఏమంటారు మీరు? సరే మీరు ఆల్రెడీ ఎంగేజ్డ్ అయిందన్న, ఓకే నో ప్రాబ్లం, బట్ మూడు మూడు వేసేదాకా ఛాయిస్ ఉంది కదా, బట్ నేనైతే ట్రై చేసుకుంటా అంటున్నా. సారీ బ్రో, నాకు అలాంటి ఉద్దేశాలు లేవు. మా వాడికి తెలిసిందంటే అనవసరంగా నన్ను కాలేజీకి కూడా పంపించడు బ్రో. బ్రో అంటారండి, నేను లవ్ చేస్తాను. లేనప్పుడు మీరు లవ్ చేయండి, మీకు ఆ ఉద్దేశం ఉంది, నాకు ఈ ఉద్దేశం ఉంది. సారీ, నాకు ఆల్రెడీ కమిటెడ్ ఆల్రెడీ లవర్ ఉన్నాడని చెప్పినా కూడా మీ ఫీలింగ్ మీరు చెప్పారు, నా ఫీలింగ్ బ్రో. ఓకే ఫైన్ బ్రో, ఉన్నారని చెప్పారు, ఓకే అందమైన అమ్మాయికి ఉండడంలో తప్పేం లేదు. సో ఉండడం కామన్, ఓకే, బట్ నా ఒపీనియన్ నేను చెప్పాను, నీ ఒపీనియన్ చెప్తాను, బట్ నేను చేస్తాను. షెల్ బి హ్యాస్ ఎ బ్రదర్ అండ్ సిస్టర్స్. అసలు ఎవర్రా నువ్వు? కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళేదాన్ని ఆపి మరి ప్రపోజ్ చేస్తున్నావు, అసలు సెన్స్ ఉందా? సెన్స్ ఉంది కాబట్టి ప్రతిదానికి అలానే చెప్తా ఉంటావా? ఇంక ఇదే నాకు పని, కనిపించిన ప్రతి అమ్మాయి ఇక్కడ ఉండలేరు కదా. ఇలా ఎంతమంది చెప్పావు? అయినా అలాంటి చెప్తే పడేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారేమో కానీ నన్ను వదిలే. ఈ ఫేస్ అప్పుడు నేను అర్థంలో చూసుకున్నావు, ఫస్ట్ మీరంత సీరియస్ ఉన్నారు కదా. సీరియస్ ఉన్న నిజం చెప్పాలంటే చాలా అందంగా ఉన్నారు. ఇంకా నిజమా మీరు?